తన పోలీసుని ఆ యాక్ట్ విరుద్ధంగా గిరిజనులను భూముల నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తోంది. రెండో కోణం, పోలీస్ యాక్షన్స్ అనేవి కానీ చూస్తే అది ప్రభుత్వ రక్షక దళాల చర్య లేదు. గతంలో ఫ్యూడల్ పరిపాలనా కాలాల్లో దొంగలు, దగ్గులు, పిండారీలు గ్రామాలపైన దాడులు చేసేవాళ్ళు, విశేషణారహితంగా గ్రామస్తులను కొట్టేవాళ్ళు, ఆడపిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు, గ్రామాలే తగలబెట్టేవాళ్ళు, కోళ్ళు మేకలు ఎత్తుకుపోయేవాళ్ళు, డబ్బు దోచుకుపోయేవాళ్ళు. ఒకసారి ఆ దగ్గులు పిండారీల దాడి ఒక గ్రామం మీద జరిగిందంటే ఆ గ్రామం శ్మశానాన్ని తలపించేది. ఇప్పుడు ఫారెస్ట్ పోలీస్ యొక్క దాడులు కూడా అట్లా ఉన్నాయి. ఒకవేళ ఈ గవర్నమెంట్ దృష్టిలో ఆ గిరిజనులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని అనుకుంటే, వాస్తవంగా వాళ్ళు చట్టవిరుద్ధంగా వ్యవహరించలేదు, 17 సంవత్సరాలుగా పొజిషన్లో ఉన్నారంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి పట్టాలు వచ్చేదానికి పూర్తి ఎలిజిబిలిటీ ఏర్పడింది. ఒకవేళ గోరక్షక దళాల పేరుతో మోడీ గారి హయాంలో అనేక ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ ప్రైవేట్ సైన్యాలు పనిచేస్తున్నాయి. గోవుని చంపకూడదు, గోమాంసం తినకూడదు ఇట్లాంటి చట్టాలు వస్తే ఆ చట్టాన్ని అమలు చేయాల్సింది పోలీస్ కోర్టు, కానీ గోరక్షక దళాలకు ఎట్లా సంబంధం? అంటే ఈ ప్రైవేట్ సైన్యాలు అనేది గోవును రక్షించడం కోసం కాదు. ఈ ట్రెండ్ భవిష్యత్తులో విదేశం పైన శాశ్వతమైన డామినెన్స్ ప్రదర్శించాలనుకున్న ఒక పొలిటికల్ పార్టీ యొక్క దీర్ఘకాల వ్యూహాలు ఇవన్నీ. బహుశా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రైవేట్ సైన్యం పాత్రని పోలీస్ చేత నిర్వహింపజేయడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నాడు. ఈరోజు ఈ ఒక ఘటనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ పాత్ర చూస్తే వాళ్ళు ధర్నా చౌక్ రద్దు దగ్గర నుంచి, సభల యొక్క పర్మిషన్ నిరాకరించడం దగ్గర నుంచి, జరుగుతున్న సమ్మెల పైన ఉక్కుపాదం మోపడం దగ్గర నుంచి, మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతున్న తీరును బట్టి, ఎన్కౌంటర్ జరుగుతున్న తీరును